అటవీ భూములను రక్షిస్తూనే పోడు సాగుదారులకు హక్కులకు భంగం కలగకుండా చూస్తామని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోడు భూములపై విధి విధానాల రూపకల్పనలో అటవీ సంరక్షణ చట్టాలు నిబంధనలు పాటించాలని సూచించారు. పోడు సమస్యను పరిష్కరించి అడవిని సంరక్షించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 92,799 ఎకరాల పోడు భూములు ఉన్నట్లు గుర్తించినట్లు మంత్రి తెలిపారు.